नमस्ते वेलकम टू K6 न्यूज़। रुद्रंगी मंडल केंद्रंलो बहुजन समाज पार्टी आध्वर्यंलो डॉक्टर कमिटीलनु नियमिंचडं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा राजन्न सिरिसिल्ल जिल्ला अध्यक्षुलु साकली रमेश हाजरयारु। सेक्टर प्रेसिडेंटगा कट्कूरि शंकर नियमिंचडं, जनरल सेक्रेटरीगा देशवेणि भूमेश, बीवीएफ कन्वीनर्गा कजिकंटि जलंधर, सेक्रेटरी पोस्ट तिरुपति, एंडी मदर बोड्डु चिरंजीवि, हरिकिल्ला लक्ष्मण, एनगंदुल राकेश, राजन्न सिरिसिल्ल जिल्ला कार्यदर्शुलु दर्शनं गंगाधर, जंगम मधु तदितरुलु पाल्गोन्नारु। रुद्रंगि मंडल केंद्रंलो बहुजन समाज पार्टी आध्वर्यंलो सेक्टर कमिटी वेयडं जरिगिंदि। इटी कार्यक्रमानिकि बहुजन समाज पार्टी राजन्न सिरिसिल्ल जिल्ला अध्यक्षुलु साकली रमेश अन्न गारु हाजरु कावडं जरिगिंदि। मरि सेक्टर अध्यक्षुनिगा मरि नन्नु नियमिंचिनंदुकु अन्नारिकि प्रत्येकंगा जय भीमलु। मरि యొక్క బాధ్యతను నేను నిర్వర్తించడానికి సంతోషంగా ముందున్నాను। 26 తారీఖున కరీంనగర్లో జరుగుతున్న కార్యకర్తల సమావేశానికి రుద్రంగి నుండి కార్యకర్తలు సెక్టర్ బూత్ కమిటీలు అరికి చేరడం జరుగుతుంది। बहुजन समाज पार्टी कार्यकर्ता चेर कोसम कार्यक्रम नियमित जी वा बहुजन समाज पार्टी कार्यकर्ता प्रत्येक जल्द राजन्न सिरिसिल्ल जिल्ला वेमलवाड़ा नियोजकवर्गम रुद्रंगि मंडल केन्द्र में मरी मुख्य नायक समावेश जी मरी कार्यक्रम की मरी మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువకులు రావడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం మరి పార్టీ యొక్క రుద్రంగి సెక్టార్ కమిటీలు వేయడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది। అదే విధంగా సెక్టార్ కమిటీని కూడా వేయడం జరిగింది। సెక్టార్ కమిటీ రుద్రంగి సెక్టార్ కమిటీ అధ్యక్షుడిగా తమ్ముడు శంకర్ను కట్కూరి శంకర్ గారిని నియమించడం జరిగింది। జనరల్ సెక్రటరీగా మరి భూమేశ్ అన్న గారిని నియమించడం జరిగింది। మరి ఇదే స్ఫూర్తితోని మరి నయన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో అదే విధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలను కట్టుబడి మరి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి యువత కూడా ముందుకు వచ్చి మరి పార్టీ యొక్క 2023లో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి బహుజన సమాజ్ పార్టీ నాయకుడు కార్యకర్త పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ నెల 26 తారీఖు నాడు మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మరి రాష్ట్ర అధ్యక్షుల వారు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాబోతున్నారు। ఈ కార్యక్రమానికి మరి ఈ వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు కానీ సెక్టర్ కమిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి మండల జిల్లా నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్।